మీరు చూస్తున్నారు కదా ప్రస్తానానికి రోడ్లు అట్లా నిర్మాణంగా ఉన్నాయో లాక్డౌన్ నిబంధనలకు ప్రజలందరూ కూడా ఒక అవగాహన రావడం జరిగిందండి వాళ్ళంతా కూడా మాకు అంత ముందుకితో పోల్చుకుంటే ఇప్పుడు బాగా సపోర్ట్ గా కోఆపరేటివ్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే ఇప్పుడు మీకు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళంతా కూడా ప్రాపర్ ఐడి కార్డ్ తో ఉండి ఎసెన్షియల్ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అటెండ్ అయ్యేటువంటి పర్సన్సే ఎక్కువగా కనబడుతున్నారు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది ఈ విషయంలో అయితే మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామండి ప్రజలందరూ కూడా ఇదే రకమైనటువంటి అవగాహనతో ఉండి లాక్డౌన్ ముగిసేంత వరకు కూడా ఇట్లాగే మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తే మనం ఈ యొక్క సొసైటీని మనం కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రాపర్గా మేము అన్నీ చెక్ చేస్తున్నాం ఈచ్ వెహికల్ ఈవెన్ అతను ఐడి కార్డు ఉన్నప్పటికీ కూడా అతను ఏ డిపార్ట్మెంట్ దేనికోసం వెళ్తున్నాడు పర్పస్ ఏంటి అన్నది ప్రతిదీ కూడా చెక్ చేసి స్క్రూటినీ చేసి అతన్ని పంపిస్తున్నాము అట్లాగే ఏమైనా వెహికల్స్ ఏమైనా అనుమానం వస్తే అవి ఏమైనా ఆ పాసెస్ ఏమైనా జెన్యున్ పాసా లేదంటే ఫేక్ పాసా అన్నది కూడా వెరిఫై చేసి ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తున్నామండి సార్ ఇప్పుడు సింగిల్గా కాకుండా బైక్ మీద ఇద్దరు వస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నారు పక్కా అండి ఇద్దరు వస్తే మాత్రం వెహికల్స్ ఇచ్చేస్తున్నాము లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఒక వెహికల్ మీద టూ వీలర్ మీద ఒకళ్ళే జర్నీ చేయాలి కార్లో అయితే ఒక డ్రైవర్ అండ్ కో డ్రైవర్ మాత్రమే ఉండాలి అన్నటువంటి నిబంధన ఉంది కాబట్టి ఎవరైతే ఈ రెండు నిబంధనలు వైలేట్ చేసి వెళ్తున్నారో వాళ్ళ యొక్క వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ లాక్డౌన్ ఓన్లీ దట్ వెహికల్స్ విల్ బి రిలీజ్డ్ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఏ విధంగా అయితే మాకు ప్రజలు సహాయ సహకారాలు అందిస్తున్నారో ఈ విధంగా కరోనా మీద ఒక అవగాహన వచ్చింది ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా స్వీయ నిర్బంధం కానీ స్వీయ క్రమశిక్షణ కానీ పాటిస్తున్నారు కాబట్టి ఇదే వరవణ్ణి చివరిదాకా కొనసాగిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటామండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి